డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఖరీఫ్ సీజన్కు సంబంధించి మండలాల వారీగా ధాన్యం కొనుగోలు సంబంధిత సిబ్బందికి సాంకేతిక శిక్షణ కార్యక్రమం రామచంద్రాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, హెచ్ఎం జాన్ చంద్ర సంయుక్త కలెక్టర్ హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు పారదర్శకంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలని శిక్షణ సిబ్బందికి తెలిపారు. మండలాల వారీగా ధాన్యం కొనుగోలు ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేశారు. ఈ సమావేశానికి ఆర్డీఓలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మాయిశ్చర్ అంటే నిమ్మ లేదా తేమ. ఈ తేమ శాతం 17కు మించి ఉండకూడదు, 17కి మించి ఉండదు. ఇన్ కేస్ 17 దాటితే వాల్యూ కట్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ రెండవ పారామీటర్ ఓకే, కప్పను వచ్చిన తర్వాత ధాన్యం ఒక రాశిగా వేస్తారు కదండి, రాశిగా వేసేటప్పుడు కింద ఈ టాపాలిన్స్ కానీ ఈ పాలిథిన్ కవర్స్లో బరకాలు ఉంటారు, ఆ బరకాలు వేస్తే మనకి కార్బనేట్ రావడం అనేది తగ్గుతుంది, అంటే మట్టి ఇసుక చేరడం అనేది తగ్గుతుంది. సో ముందుగా ఫస్ట్ ఏం చేయాలంటే ధాన్యం కుప్ప వేసేటప్పుడే వాళ్ళు ఎగరవేయడం అనేది జరుగుతుంది. ఆ ఎగర